Welcome to Sankalp Study Success. Friends, in this lecture, let us discuss about bandwidth of signals and bandwidth of transmission medium. First of all, signal ante enti ante, it is nothing but information in electric format. Id already manam cheppukunnam. So, communication system lo transfer of information jaragali ante, information evaru carry chestaru? Kachithanga signals e carry chestayi. Kada? ప్రతి సిగ్నల్కి కూడా సర్టెన్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట ఆర్ సర్టెన్ డిఫరెంట్ స్ప్రెడ్ ఆఫ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాండ్విడ్త్ అని మనం చెప్పుకోవచ్చు రైట్ సరే ఇప్పుడు మనం ఈ లెక్చర్లో మనం ఏం చూద్దామంటే బ్యాండ్విడ్త్ ఆఫ్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాండ్విడ్త్ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పొచ్చు రైట్ సరే అయితే డిఫరెంట్ డిఫరెంట్ సిగ్నల్స్కి వాటి యొక్క బ్యాండ్విడ్త్ రేంజెస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం సరే స్పీచ్ సిగ్నల్ ఉందనుకోండి స్పీచ్ సిగ్నల్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఒక స్పీచ్ వస్తుంది నా నుంచి ఒక స్పీచ్ డెలివరీ అవుతుంది నేను మాట్లాడేటటువంటి స్పీచ్లో ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ ఆ స్పీచ్లో ఎంత రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది వచ్చేటటువంటి ఆ వేవ్స్ యొక్క రేంజ్ ఎలా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎలా ఉంటాయి అంటే ద బ్యాండ్విడ్త్ విల్ బీ 2800 Hz రైట్ చూడండి స్పీచ్ సిగ్నల్ రిక్వైర్స్ ద బ్యాండ్విడ్త్ ఆఫ్ 2800 Hz ఉండాలంటే అంటే ఒక స్పీచ్ సిగ్నల్ నాది మీకు వినపడాలి అంటే దానికి మినిమం బ్యాండ్విడ్త్ ఎంత ఉండాలి అంటే 2800 Hz బ్యాండ్విడ్త్ ఉండాలన్నమాట అంటే 2800 Hz బ్యాండ్విడ్త్ ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ పర్టికులర్ సిగ్నల్ స్పీచ్ సిగ్నల్ అవ్వాలి అంటే మినిమం 300 Hz ఉండాలి దాని ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం 3100 Hz ఉండాలన్నమాట అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి ఇంతకన్నా తక్కువ ఉండాలి ఆ పర్టికులర్ రేంజ్లో ఉంటేనే అది స్పీచ్ సిగ్నల్ అని పిలువబడుతుంది అర్థమైందా ఇప్పుడు బ్యాండ్విడ్త్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను బ్యాండ్విడ్త్ ఈజ్ నథింగ్ బట్ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అర్థమైందా హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ దట్ ఈస్ నథింగ్ బట్ 3100 మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇస్ 300 ఎస్ సో నువ్వు 3100లో వచ్చి 300 మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2800 వస్తుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ 2800 Hz ఆర్ 2.8 kHz ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు కిలో అంటే 1000 అప్పుడు డాట్ పోతుంది ఒక జీరో వస్తుంది ఇంకా 2 జీరోస్ మిగిలితే అప్పుడు 2800 Hz వస్తుంది దీన్నే మనం 2.8 kHz అని చెప్పొచ్చు అంటే స్పీచ్ సిగ్నల్ యొక్క బ్యాండ్విడ్త్ ఎంత అంటే 2.8 kHz అని ఇస్తాడు బిట్స్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు 2.8 kHz అన్నా 2800 Hz అన్నా ఒకటే అంటే మినిమం 300 Hz ఉండాలి స్పీచ్ సిగ్నల్లో మ్యాక్సిమం 3100 Hz ఉండాలన్నమాట రైట్ సరే అంటే 300 Hz కన్నా తక్కువగా ఉందనుకోండి మనకి సరిగ్గా వినపడదు 3100 కన్నా ఎక్కువ ఉందనుకోండి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా మనం చెవి భరించలేదు అంటే స్పీచ్ మాట్లాడేటప్పుడు అర్థమైందా నెక్స్ట్ సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ బ్యాండ్విడ్త్ ఫర్ స్పీచ్ సిగ్నల్ కమింగ్ టు మ్యూజిక్ మనం జనరల్గా ఇయర్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ఉంటాం కదా లేదా సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాం లౌడ్ స్పీకర్స్లో సో ఆ మ్యూజిక్ యొక్క బ్యాండ్విడ్త్ ఎంత ఉంటుంది అంటే 20 kHz ఉంటుంది అనమాట అంటే మ్యూజిక్ అనేది ఇక్కడ 20 kHz అంటే అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనేది రకరకాల ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్లో అది ప్లే అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఇంత ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అంటే 20 kHz అంటే 20,000 Hz ఫ్రీక్వెన్సీని మ్యూజిక్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అర్థమైందా తర్వాత ద ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 20 Hz టు 20 kHz అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి యొక్క మాట మనకు వినపడాలి అంటే మినిమం వాడు 20 Hz ఫ్రీక్వెన్సీతో మాట్లాడాలి లేదు అంటే మ్యాక్సిమం 20 kHz ఫ్రీక్వెన్సీతో మాట్లాడాలి అంటే దీనికన్నా ఎక్కువగా మాట్లాడితే మనకు చెవి తట్టుకోలేము దీనికన్నా తక్కువ మాట్లాడితే అసలు వినపడదు అలా అనమాట రైట్ సో ఆడిబుల్ రేంజ్ యొక్క బ్యాండ్విడ్త్ ఎంత అని అడిగాడు అనుకోండి ఏం చేస్తాం 20 kHz మైనస్ 20 Hz చేస్తాం బ్యాండ్విడ్త్ కావాలంటే మనం సింపుల్గా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ బట్ ద రేంజ్ ఈస్ ఫ్రమ్ 20 Hz టు 20 kHz ఎవరికి ఆడిబుల్ రేంజ్ అనమాట ఆడియో ఆడియో సిగ్నల్స్ అంటాం కదా రైట్ ఆర్ నాట్ తర్వాత వీడియో సిగ్నల్స్ వీడియో సిగ్నల్స్ అంటే మనం చూసేటటువంటి టీవీ పిక్చర్ ట్రాన్స్మిషన్ మన ల్యాప్టాప్స్లో కానీ మొబైల్ ఫోన్లో వీడియో చూస్తాం కదా సో ఆ వీడియో రావాలి అంటే ఆ వీడియో సిగ్నల్కి మినిమం ఎంత బ్యాండ్విడ్త్ ఉండాలి అంటే 4.2 MHz ఇక్కడ మెగా అంటే 10 పవర్ 6 అని అర్థం రైట్ సో కిలో అంటే అర్థం ఏంటి 10 పవర్ 3 అండ్ మెగా అంటే 10 పవర్ 6 ఓకేనా సో వీడియో సిగ్నల్స్ రిక్వైర్ బ్యాండ్విడ్త్ ఆఫ్ 4.2 MHz ఫర్ పిక్చర్ ట్రాన్స్మిషన్ ఒక పిక్చర్ టీవీలో ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే తెలుసు కదా మీకు 24 ఫ్రేమ్స్ గురించి ఒక సెకండ్లో అన్ని ఫ్రేమ్స్ మూవ్ అవుతాయి అనమాట ఒక వీడియో ఈజ్ నథింగ్ బట్ సో 4.2 MHz ఉంటుంది అనమాట ఆ పిక్చర్ యొక్క బ్యాండ్విడ్త్ అనేది అర్థమైందా హౌఎవర్ ఏ బ్యాండ్విడ్త్ ఆఫ్ 6 MHz ఈజ్ నీడెడ్ ఫర్ టీవీ సిగ్నల్స్ టీవీ సిగ్నల్స్లో లైవ్ బ్రాడ్కాస్టింగ్ వస్తుంది కదా
హెచ్డీ క్వాలిటీలో మనకి ఆ లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది రావాలి అంటే ఆ సిగ్నల్, ఆ పర్టికులర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ మినిమం ఎంత ఉండాలంటే 6 MHz ఉండాలన్నమాట. అంటే 6 × 10⁶ Hz ఇంత రేంజ్లో ఉండాలన్నమాట దాని యొక్క బ్యాండ్ విడ్త్ అనేది. ఆ బ్యాండ్ విడ్త్ ఉంటే టీవీ సిగ్నల్ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది, రైట్? సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ బ్యాండ్ విడ్త్ రేంజెస్ ఆఫ్ డిఫరెంట్ సిగ్నల్స్. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ అస్ సీ సమ్ మోర్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. మనం జనరల్గా కమ్యూనికేషన్ సిస్టమ్లో 2 types ఆఫ్ సిగ్నల్స్ని వాడతాం. అంటే ఈ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు 2 types ఆఫ్ సిగ్నల్సే అంటారు, తర్వాత ఇంజనీరింగ్ వెళ్తే డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ సిగ్నల్స్ చూస్తారు మీరు, రైట్? సరే, మెయిన్ బేసిక్ 2 types ఆఫ్ సిగ్నల్స్ ఏంటి అంటే అనలాగ్ సిగ్నల్స్ అండ్ డిజిటల్ సిగ్నల్స్ అని చెప్తాం. సో అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటి అంటే సిగ్నల్స్ విచ్ ఆర్ కంటిన్యూస్ ఇన్ టైమ్. అంటే ప్రతి టైం దగ్గర, ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర ఆ సిగ్నల్కి సర్టెన్ వాల్యూ ఉంటుందన్నమాట, సర్టెన్ ఆంప్లిట్యూడ్ వాల్యూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ని మనం అనలాగ్ సిగ్నల్స్ అంటాం. వీటినే కంటిన్యూస్ సిగ్నల్స్ అని కూడా అనొచ్చు. అంటే ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర దాని యొక్క పర్టికులర్ వాల్యూ మనం చెప్తాం. ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయినా ఇంత ఉంది ఆ పర్టికులర్ సిగ్నల్ వాల్యూ అని చెప్తాం అన్నమాట. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే ఈ ఆఫ్ టీ అంటే గ్రాఫికల్గా మనం చెప్పాము. ఆ గ్రాఫికల్ యొక్క మ్యాథమెటికల్ ఫార్మాట్ ఏంటి అంటే ఈ ఆఫ్ టీ ఈక్వల్స్ టు అంటే సిగ్నల్ ఈజ్ విచ్ ఈస్ ఇన్ ద పర్టికులర్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సిగ్నల్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ టైమ్. ప్రతి సిగ్నల్ని కూడా టైమ్ అనే ఫంక్షన్తోనే మనం యూస్ రిప్రజెంట్ చేస్తాం. టైమ్ ఫంక్షనాలిటీతో చెప్తాం. ఈఎం సైన్ ఒమేగా టీ అని చెప్తారు. సిగ్నల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనసోయిడల్ వేవ్, కాబట్టి సైన్ ఒమేగా టీ. ఒమేగా అనేది యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ. ప్రతి సిగ్నల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఒమేగా అంటే ఏంటి అంటే 2πf0, 2πf అని చెప్పచ్చు. అర్థమైందా? 2π అంటే 360 degrees, ఎఫ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనమాట. టీ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్ పీరియడ్. ఈఎం ఈజ్ నథింగ్ బట్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్. అర్థమైందా? ఈ సిగ్నల్ యొక్క వాల్యూమ్ అని చెప్పొచ్చు, లేదా సిగ్నల్ యొక్క ఆంప్లిట్యూడ్ అని చెప్పొచ్చు, లేదా సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అని చెప్పొచ్చు, రైట్? సో ఈ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఈఎం సైన్ ఒమేగా టీ. అంటే అనలాగ్ సిగ్నల్స్ని ఈ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేస్తాం. వేరే ఒమేగా ఇస్కోల్డ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, 2πf అనమాట. అర్థమైందా? సరే, దీన్ని ఒమేగాని మనం రేడియన్స్లో కొలుస్తాం, ఫ్రీక్వెన్సీని అయితే హెర్ట్జ్లో కొలుస్తాం. అర్థమైందా? నెక్స్ట్ వన్ డిజిటల్ సిగ్నల్స్. కమింగ్ టు డిజిటల్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటి అంటే సిగ్నల్స్ విచ్ ఆర్ డిస్క్రీట్ ఇన్ టైమ్. టైమ్ డొమైన్లో డిస్క్రీట్గా ఉంటాయంటే అట్ పర్టికులర్ పాయింట్స్ దగ్గర మాత్రమే మనం చెప్తాం అనమాట. అండ్ ఆర్ నాట్ కంటిన్యూస్ ఇన్ టైమ్. ఇవి కంటిన్యూస్గా ఉండదు, అనలాగ్ సిగ్నల్గా కాదు. ఇది కేవలం మనం ఎలా చెప్తాము అంటే సింపుల్గా డిజిటల్ అంటే డిజిట్స్ రూపంలో చెప్తాం. ఏంటా డిజిట్స్ అంటే మనం అంటే భాషనే అర్థం చేసుకోగలం. కంప్యూటర్ మన లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదు కదా, దానికి మరొక దాని యొక్క లాంగ్వేజ్లోకి మనం అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. లో లెవెల్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. ట్రాన్స్లేటర్స్ ఉంటాయి దానిలో, రైట్? సో కంప్యూటర్ దేన్ని అర్థం చేసుకుంటుంది? వన్స్ని జీరోస్ని మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటుంది, అవునా కదా, రైట్? సో మెషిన్ లాంగ్వేజ్ని, మన లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవడానికి లోపల మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయన్నమాట, రైట్? ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది? ఆ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే మనం ఇచ్చేది ఈ సిగ్నలే, కానీ అది ఏం చేస్తుంది అంటే మెషిన్ లాంగ్వేజ్లో అంటే వన్స్ జీరోస్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో అది డిజిటల్ సిగ్నల్స్ని మనకి అవుట్పుట్ కింద ఇచ్చినా కూడా మళ్ళీ మనం ఆ డిజిటల్ సిగ్నల్ అర్థం చేసుకోలేం కదా, అది మళ్ళీ కంటిన్యూస్ ఫంక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆ కన్వర్టర్స్, ఆ కోడ్ కన్వర్టర్స్ అన్నీ కూడా కంప్యూటర్లో మన మొబైల్ ఫోన్స్లో అన్నీ ఏర్పాటు చేసి ఇస్తారు కంపెనీ వాళ్ళు. సరే, ఈ డేటాను ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇది దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ ద 0, దిస్ ఈజ్ ద 0, అంటే దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ 0, రైట్? దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1, 0. అంటే ఈ పర్టికులర్ సిగ్నల్ యొక్క డేటా ఏంటి? 100 10 110 0 ఇదన్నమాట, ఆఫ్ బైనరీ ఆర్డర్. బైనరీ ఆర్డర్లోనే చెప్తాం కదా, 100 10 110 0 అనేది ఇట్స్ ఏ బైనరీ ఆర్డర్, రైట్? అంటే డిజిటల్ సిగ్నల్స్ అనేవి 0 1స్లో చెప్తాము, అనలాగ్ సిగ్నల్స్ అనేది ట్రిగ్నోమెట్రికల్ ఫార్మాట్లో చెప్తాం అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. ప్లీజ్ నోట్ అబౌట్ ద అనలాగ్ అండ్ డిస్క్రీట్ డిజిటల్ సిగ్నల్స్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆన్ డిజిటల్ సిగ్నల్స్, అసలు ఈ డిజిటల్ సిగ్నల్స్ ఎట్లా వస్తాయంటే, జనరల్గా చెప్పాలి అంటే అనలాగ్ సిగ్నల్స్ని మనం శాంప్లింగ్ ప్రాసెస్ ద్వారా డిస్క్రీట్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తాం. వచ్చినటువంటి డిస్క్రీట్ సిగ్నల్స్ని క్వాంటైజేషన్ అనే ప్రాసెస్ని యూజ్ చేసి డిజిటల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి శాంప్లింగ్ క్వాంటైజేషన్ అనేది అనవసరం. అసలు డిజిటల్ సిగ్నల్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటో సింపుల్గా మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, రైట్? సరే, లుక్ ఎట్ హియర్. సో దిస్ ఈజ్ ద డిజిటల్ సిగ్నల్, అవునా కాదా? దిస్ ఈజ్ 1 అండ్ దెర్ ఇస్ ఎ డిస్కంటిన్యూటీ హియర్, దెర్ ఇస్ ఎ 0, అవునా కదా? దిస్ ఈజ్ 1 0. అంటే దీన్ని ఇంకా మైక్రోస్కోప్తో మనం చూసామనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని ఏమని చెప్పచ్చు అంటే సూపర్ పొజిషన్ ఆఫ్ సైనసోయిడల్ వేవ్స్. ఇటువంటి సైనసోయిడల్ వేవ్స్ యొక్క సూపర్ పొజిషన్ అనమాట, వాటన్నింటి యొక్క కలయిక, దట్ ఈస్ నథింగ్ బట్
ఆ డిజిటల్ సిగ్నల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ ఎఫ్ నాట్ అంటే ఏంటంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, టూ ఎఫ్ నాట్ అంటే ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ టూ ఎఫ్ నాట్ కదా, దీన్నే సెకండ్ హార్మోనిక్ అంటారు. రైట్, సెకండ్ హార్మోనిక్ అంటారు. ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ ఈస్ త్రీ ఎఫ్ నాట్, దీన్నే థర్డ్ హార్మోనిక్ అని పిలుస్తారు. ఏంటి అసలు ఈ హార్మోనిక్స్ అంటే, చూడండి, థర్డ్ హార్మోనిక్ అని పిలుస్తారనమాట. రైట్, సి డిజిటల్ సిగ్నల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెక్టాంగులర్ వేవ్స్. ఇది మనకు తెలిసిందే, ప్రతి డిజిటల్ సిగ్నల్ని మనం ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. దీస్ వేవ్స్ కెన్ బి డీకంపోజ్డ్ ఇన్ టు సూపర్ పొజిషన్ ఆఫ్ సైనసాయిడల్ వేవ్స్. వీటిని ఇంకా విడదీసి చూసామనుకోండి, దీనిలో సైనసాయిడల్ వేవ్స్ యొక్క సూపర్ పొజిషన్ ఉంటుంది. అంటే సి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే కేవలం ఒకే ఒక్క సైకిల్ ఉన్న ఫ్రీక్వెన్సీనే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక సైకిల్ మాత్రమే ఉండాలి. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ హ్యావింగ్ వన్ సైకిల్. అవునా, దీనికి మాత్రం ఒక సైకిలే ఉంది. కనిపిస్తుందా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి స్కెచ్ని. దిస్ ఈజ్ వన్ సైకిల్, రైట్ ఆర్ నాట్? ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్, రైట్? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ హార్మోనిక్ అంటే ఏంటి అంటే సి ఇక్కడ రెండు క్రెస్ట్లు వస్తాయి అన్నమాట సెకండ్ హార్మోనిక్ అంటే, రైట్ ఆర్ నాట్? సి వన్ టూ వచ్చాయా, వన్ టూ. దిస్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ హార్మోనిక్. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఒకటి, సెకండ్ హార్మోనిక్ అంటే రెండు క్రెస్ట్లు వచ్చాయి. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఒకే ఒక క్రెస్ట్ వచ్చింది, రైట్ ఆర్ నాట్? థర్డ్ హార్మోనిక్ అంటే త్రీ మూడు క్రెస్ట్లు వస్తాయి అన్నమాట, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ వెళ్ళిపోయింది, రైట్ ఆర్ నాట్? సో ఈ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ అలా ఎన్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్. అదేవిధంగా అప్ టు ఎన్ ఎఫ్ నాట్ అంటే ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ ప్లస్ సో ఆన్ అప్ టు ఎన్ టైమ్స్ అనమాట. అలా కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ హార్మోనిక్స్ అన్నింటినీ కలక మనం సూపర్ ఇంపోజ్ చేసామనుకోండి, సూపర్ పొజిషన్ అని నడింది అంటే వాటన్నింటి యొక్క కలయిక ఏదైతే ఉందో అది ఒక డిజిటల్ సిగ్నల్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ డిజిటల్ సిగ్నల్స్ అనమాట. ఇక్కడ హార్మోనిక్ అంటే అర్థమైంది ఏదో కాదన్నా, ఈ షేప్, దీన్నే మనం హార్మోనిక్ అని పిలుస్తాం, రైట్? సో ఆ షేప్నే మనం హార్మోనిక్ అని, ఫస్ట్ హార్మోనిక్ అని. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఒకే ఒక వే సైకిల్ ఉంటుంది, సెకండ్ హార్మోనిక్ అంటే ఆ పర్టికులర్ షేప్లో రెండు సైకిల్స్ ఉంటాయి. రెండు సైకిల్స్ అంటే ఆ ఒకే వేవ్లో రెండు క్రెస్ట్లు ఉన్నాయి. థర్డ్ హార్మోనిక్ అంటే మూడు క్రెస్ట్లు ఉన్నాయి ఒకే సైకిల్లో. అర్థమైందా? ఈ విధంగా మనం డిజిటల్ సిగ్నల్ని అర్థం చేసుకోవాలి, రైట్? నౌ లెట్ అస్ సీ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే జనరల్గా ఇటువంటి డిజిటల్ సిగ్నల్స్కి బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే ఇన్ఫైనైట్ బ్యాండ్ విడ్త్ వరకు ఉంటుంది. ఛానల్లో ఆ ఛానల్ యొక్క బ్యాండ్ విడ్త్ ఎంతో సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ కూడా అంతే ఉంటే మాత్రమే వెళ్తుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఛానల్ బ్యాండ్ విడ్త్ షుడ్ బి, ఛానల్ బ్యాండ్ విడ్త్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నల్ బ్యాండ్ విడ్త్. అర్థమైందా? అంటే ఇది ఛానల్ అనుకోండి, దీని గుండా నా సిగ్నల్ వెళ్ళాలి. దీని యొక్క బ్యాండ్ విడ్త్ ఛానల్ బ్యాండ్ విడ్త్కి ఈక్వల్గా అన్న ఉండాలి, లేదా ఛానల్ బ్యాండ్ విడ్త్ కన్నా తక్కువగా ఉండాలి, అప్పుడే సిగ్నల్ దీని గుండా ట్రావెల్ అవ్వగలదు. ఒకవేళ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఛానల్ బ్యాండ్ విడ్త్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఈ ఛానల్ ట్రావెల్ చేసుకోగలదా, ఛానల్లోకి వెళ్ళగలదా? వెళ్ళలేదు, అవునా కదా? ఎంతో ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వాలి, అసలు వెళ్ళలే వెళ్ళలేదు, అవునా కదా? అంటే ఎప్పుడైనా సరే ఒక కమ్యూనికేషన్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఛానల్ బ్యాండ్ విడ్త్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నల్ బ్యాండ్ విడ్త్. ఛానల్ బ్యాండ్ విడ్తే సిగ్నల్ బ్యాండ్ విడ్త్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా ఈక్వల్గా ఉన్న ఉండాలి ఫర్ ట్రాన్స్మిషన్, ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్స్మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? ఛానల్ బ్యాండ్ విడ్త్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సిగ్నల్ బ్యాండ్ విడ్త్ అనమాట. అయితే ఇటువంటి హార్మోనిక్స్ ఎక్కువ వచ్చినప్పుడు, ఇటువంటి డిజిటల్ సిగ్నల్స్ని మనం పంపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యామనుకోండి, అప్పుడు ఎలా అంటే దాన్ని రికవర్ చేస్తారనమాట, ఆ సిగ్నల్ని రికవర్ చేస్తారు. అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ రిపీటర్స్ దగ్గర సిగ్నల్ని మళ్ళీ మళ్ళీ రికవర్ చేసుకుంటారనమాట. ఎప్పుడైతే ఇన్ఫైనైట్ బ్యాండ్ విడ్త్ ఉంటుందో అప్పుడు ఆ సిగ్నల్ని ఏం చేస్తారంటే బ్యాండ్ని లిమిట్ చేస్తారనమాట. అర్థమైందా? అంటే సిగ్నల్ బ్యాండ్ విడ్త్ని తగ్గిస్తారు, ఛానల్ బ్యాండ్ విడ్త్కి సరిపడా సిగ్నల్ బ్యాండ్ విడ్త్ని తగ్గిస్తారు. ఎప్పుడైతే సిగ్నల్ బ్యాండ్ విడ్త్ని తగ్గించారో ఆ సిగ్నల్లో కొంత ఇన్ఫర్మేషన్ని లాస్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ లాస్ అయిందో, కొంత ఇన్ఫర్మేషన్ పోయినట్టే కదా, వన్నో జీరోనో సంథింగ్ మిస్ అయ్యింది, అవునా కదా? దాన్ని మళ్ళీ రిసీవర్ సెక్షన్ దగ్గర రికవర్ చేస్తారనమాట. అర్థమైందా? సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో నేర్చుకున్నప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటారు, అసలు ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తున్నాను, రైట్? సో ఈ విధంగా చేస్తారనమాట. అంటే రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట, శాంప్లింగ్, క్వాంటైజేషన్ అండ్ రికవరీ. సో ఈ మూడు టెక్నిక్స్ మీరు ఫర్దర్ క్లాస్లో చూస్తారు, బట్ హియర్ రిమెంబర్ దట్ ఛానల్ బ్యాండ్ విడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సిగ్నల్ బ్యాండ్ విడ్, రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్.
ఓకే ఫ్రెండ్స్, నా లుక్ ఎట్ ద ట్రాన్స్మిషన్ మీడియం. ట్రాన్స్మిషన్ మీడియం అంటే అర్థం ఏంటి? సింపుల్ అన్న, ట్రాన్స్మిషన్ మీడియం ఈజ్ నథింగ్ బట్ ద ఛానల్ ఆర్ ద కమ్యూనికేషన్ లింక్. కమ్యూనికేషన్ ఛానల్ అన్న, కమ్యూనికేషన్ మీడియం అన్న, దట్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ మీడియమే. ఇట్ ఈస్ ఎ లింక్ త్రూ విచ్ మెసేజ్ ప్రాపగేట్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ వితౌట్ ఎనీ నాయిస్. మనం ఆల్రెడీ ఎలిమెంట్స్లో డిస్కస్ చేసుకున్నాం అవునా కదా. సోర్స్ నుంచి రిసీవర్ వరకు వెళ్ళాలి అంటే దేర్ షుడ్ బి ఎ ఛానల్. ద ఛానల్నే మనం ట్రాన్స్మిషన్ మీడియం అంటే, వేవ్ ట్రాన్స్మిట్ అవ్వడానికి దానికి ఒక మీడియం కావాలి, ఒక ఛానల్ కావాలి, ఒక లింక్ కావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్మిషన్ మీడియం. సో ఈ ట్రాన్స్మిషన్ మీడియం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే అది ఒకటి గైడెడ్ మీడియా, అనదర్ వన్ ఈజ్ అన్గైడెడ్ మీడియా. అసలు గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా అంటే ఏంటో తెలుసుకుందాం. గైడెడ్ మీడియా అంటే దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అని చెప్పాను. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, టెలిఫోన్ అవునా కదా. ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్లో మనం ఒక నెంబర్కి డయల్ చేస్తే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళేది సిగ్నల్ అవునా కదా. వైర్డ్ కమ్యూనికేషన్స్ అవునా కదా. సో సింపుల్గా పాయింట్ టు పాయింట్ దగ్గర మాత్రం గైడెడ్ కమ్యూనికేషన్స్. ఇక్కడ మనం ఈ గైడెడ్ మీడియాలో మనం ఏం వాడతాం, ట్రాన్స్మిషన్ మీడియం కింద ఛానల్ కింద మనం ఏం వాడతాం ఈ గైడెడ్ మీడియాలో, అంటే పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ జరగడానికి గైడెడ్ మీడియాలో మనం ఏం వాడతాము అంటే ఛానల్స్ కింద, అంటే ట్విస్టెడ్ పెయిర్స్, కోయాక్షియల్ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. ఈ కేబుల్ వైర్స్ ఉంటాయి కదా, టెలిఫోన్ వైర్స్, టీవీ వైర్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్ వైర్స్ మనం వాడుకునేవాళ్ళం అనమాట. దాని ద్వారా మన వాయిస్ అది తీసుకుని దానిలో ఉన్న ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఆ వైర్ గుండా పంపిస్తుంది అనమాట మరొక పాయింట్ వరకు. ఏ నెంబర్కి అయితే నేను డైల్ చేసిన ఆ నెంబర్ వరకు పంపిస్తుంది అనమాట, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద గైడెడ్ మీడియా. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ట్విస్టెడ్ పెయిర్స్, కోయాక్షియల్ కేబుల్స్, రైట్, కాపర్ వైర్స్ ఉంటాయి లోపల. ఈ ట్విస్టెడ్ పెయిర్స్ అంటే ఫైబర్ లోపల ఒక దూదిలాగా ఉంటుంది అనమాట, రకరకాల వైర్స్ని చుట్టేసి ఇంకొక వైర్లో ఉంటాయి, వైట్ కలర్ వైర్లో. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో ఇమేజెస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఇప్పుడు చాలా వరకు ఇంటర్నెట్స్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం మనం ఫైబర్ ఆప్టిక్స్ని వాడుకోవచ్చు, రైట్. ఇక్కడ లైట్ అనేది ముఖ్యంగా ట్రాన్స్మిట్ చేస్తామన్నమాట, సిగ్నల్ని లైట్ ఫార్మాట్లో పంపిస్తాం, రైట్. అన్గైడెడ్ మీడియా అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే యూజ్డ్ ఇన్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒకడే ట్రాన్స్మిటరు, మల్టిపుల్ రిసీవర్స్ అవునా కదా. లైవ్ టీవీ లేదంటే టీవీ వస్తుంది అనుకోండి, ఒకడే ఒక స్టేషన్ నుంచి పంపిస్తూ ఉంటాడు సిగ్నల్ని, కొన్ని వందల మందికి టీవీలకి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, రైట్ ఆర్ నాట్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే రేడియో, తెలుసు కదా. రేడియో అనేవి అన్గైడెడ్ మీడియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే రేడియో, మైక్రోవేవ్, శాటిలైట్స్. ఇవన్నీ ఏంటి అంటే అన్గైడెడ్ మీడియాకి ఎగ్జాంపుల్స్ అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా, గైడెడ్ మీడియా అండ్ అన్గైడెడ్ మీడియా. గైడెడ్ మీడియాలో ట్విస్టెడ్ పేర్స్, కోయాక్షియల్ కేబుల్స్, ఫైబర్ కేబుల్స్. నెక్స్ట్, అన్గైడెడ్ మీడియాలో రేడియో, మైక్రోవేవ్, శాటిలైట్స్, రైట్. శాటిలైట్ ఉందనుకోండి ఏం చేస్తుంది, ఒక కంట్రీలో ఉన్న సిగ్నల్ తీసుకుని ఫ్రీ స్పేస్ ద్వారా వచ్చిన తర్వాత అది మరొక కంట్రీకి పంపిస్తూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ దెమ్, రైట్ ఆర్ నాట్. సో శాటిలైట్ అనేది కూడా ఒకనొక మీడియమే, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్. నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం. సో ఇప్పటి వరకు మనం ట్రాన్స్మిషన్ మీడియం చూసాం, గైడెడ్ అండ్ అన్గైడెడ్. ఇప్పుడు ట్రాన్స్మిషన్ మీడియం యొక్క బ్యాండ్ విడ్త్ చూద్దాం. సో సపోజ్ మోస్ట్లీ యూజ్ ట్రాన్స్మిషన్ మీడియమ్స్ ఏంటి అంటే కోయాక్షియల్ వైర్స్. వైర్స్ అంటే ఇక్కడ కోయాక్షియల్ కేబుల్స్ అని అర్థం, లేదా ఫైబర్ ఆప్టిక్స్ వాడతాం, లేదా ఫ్రీ స్పేస్నే వాడతాం. ముఖ్యంగా మనం చూసేవి ఈ మూడేనా, అర్థమైందా? అయితే కోయాక్షియల్ కేబుల్స్ ఆర్ఎల్స్ వైర్స్ ఆర్ఎల్స్ ఫ్రీ స్పేస్ వాడతాం, లేదా ఫైబర్ ఆప్టిక్స్ వాడతాం, అవునా? ఈ మూడే వాడతాం. అయితే ఈ మూడింటి యొక్క బ్యాండ్ విడ్త్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. అంటే ఎంత రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని అవి తీసుకోగలవు, సిగ్నల్ యొక్క బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటే అందులో నుంచి ట్రాన్స్మిట్ అవ్వగలదు. అంటే కోయాక్షియల్ కేబుల్ అనుకోండి, అది ఎంత బ్యాండ్ విడ్త్ని ఆఫర్ చేస్తుంది అంటే 750 మెగా హెడ్జెస్ బ్యాండ్ విడ్త్ని. మెగా హెడ్జెస్ గుర్తుపెట్టుకోండి, కిలో అంటే అర్థం ఏంటంటే 10³ ఆర్ఎల్స్ 1000 అని అర్థం. నెక్స్ట్ మెగా అంటే అర్థం ఏంటంటే 10⁶, ఓకే. గిగా అంటే అర్థం ఏంటంటే 10⁹, టెరా అంటే అర్థం ఏంటంటే 10⁻½. ఇవి గుర్తుపెట్టుకోండి వాల్యూస్, అర్థమైందా? సి, కోయాక్షియల్ కేబుల్ ఎంతవరకు ఇవ్వగలదు అంటే 750 మెగా హెడ్జెస్ వరకే, 750 దాని యొక్క బ్యాండ్ విడ్త్ రేంజ్ అనమాట. 750 మెగా హెడ్జెస్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని లోయెస్ట్ ఫ్రీక్వెన్సీని మైనస్ చేస్తే 750 మెగా హెడ్జెస్ వస్తుంది దాని యొక్క బ్యాండ్ విడ్త్. అయితే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కోయాక్షియల్ కేబుల్కి అది 18 గిగా హెడ్జెస్ కన్నా ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఇది లెస్ దాన్ 18 గిగా హెడ్జెస్ మాత్రమే వర్క్ చేస్తుంది, మోర్ దాన్ 18 గిగా హెడ్జెస్ ఇవ్వలేదు, కోయాక్షియల్ కేబుల్ ట్రాన్స్మిట్ చేసుకోలేదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్. ఇట్ వర్క్స్ ఫర్ లెస్ దాన్ 18 గిగా హెడ్జెస్, అంటే 18 గిగా హెడ్జెస్ కన్నా ఎక్కువ ఇచ్చామనుకోండి. గిగా అంటే ఏం చెప్పుకున్నాము, 10⁹, అంటే 18 × 10⁹ హెడ్జెస్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్లో మనం సిగ్నల్ పంపించామనుకోండి, కోయాక్షియల్ కేబుల్లోకి ట్రాన్స్మిట్ అవ్వలేదన్నమాట. అంటే దాని యొక్క రేంజ్ అంతే,
లెస్ దాన్ 18 GHz వరకే వర్క్ చేస్తుంది. అది దీని యొక్క డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని మనం ఫైబర్ ఆప్టిక్స్కి వెళ్తాం లేదా ఫ్రీ స్పేస్కి వెళ్తాం. అయితే ఫైబర్ ఆప్టిక్స్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అందుకని మనం ఫ్రీ స్పేస్కి వెళ్ళాం. ఎందుకంటే ఫైబర్ ఆప్టిక్స్ని ఎంత దూరం వేస్తాం చెప్పండి. మన కంట్రీలో మన స్టేట్ నుంచి మరొక స్టేట్ వరకు ఫైబర్ ఆప్టిక్ని మనం చేసుకోగలమేము. ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి గ్లోబ్ మీద ఇటువైపు ఉన్నవాడి నుంచి అటువైపు వాడికి అంత వైర్ మనం వేయలేం కదా. అందుకని శాటిలైట్ని ఫ్రీ స్పేస్ని వాడుకుంటాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్. సరే, ఇప్పుడు రేడియో వేవ్స్ ఉన్నాయి కదా, అంటే ఫ్రీ స్పేస్ ద్వారా వెళ్ళేటటువంటి ఆ రేడియో వేవ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ టేక్స్ ప్లేస్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే రేడియో వేవ్స్ అంటే ఫ్రీ స్పేస్ ద్వారా వెళ్ళేటటువంటి సిగ్నల్స్ యొక్క రేంజెస్ ఎలా ఉంటాయి అంటే మినిమం 100 KHz ఉంటాయన్నమాట. అంటే కిలో అంటే ఏంటి, 10³, అంటే 100 × 1,00,000 Hz, అంటే ఒక సెకండ్కి 1,00,000 సైకిల్స్ తీసుకోవాలి. అటువంటి మినిమం అనమాట, మినిమం 100 KHz ఫ్రీక్వెన్సీ ఉండాలి. మ్యాక్సిమం 8 GHz ఉన్నా పర్వాలేదు, అర్థమైందా? అలా అనమాట. సో మినిమం 100 KHz స్టార్ట్ అవ్వాలి, ఎంత రేంజ్ ఆఫ్ GHz ఉన్నా తీసుకుంటుంది అనమాట ఫ్రీ స్పేస్ అనేది, అర్థమైందా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్, ఎంత GHz తీసుకోవాలనేది, వాడు ఎంత దూరంలో ఉన్నాడు, నా ఫ్రెండ్ అనేవాడు వేరే దేశంలో అనేది డిపెండ్ అవుతుంది, రైట్? తర్వాత ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వచ్చేసి అవి ఎంత బ్యాండ్విత్ని ఆఫర్ చేస్తాయంటే 1 THz to 1000 THz బ్యాండ్విత్ని ఇస్తాయన్నమాట. అంటే టెరా అంటే 10^12, ఇంతవరకు ఫ్రీక్వెన్సీస్ని ఇస్తాయి, రైట్? సి గిగా అంటే ఏంటి, 10^9, రైట్ ఆర్ నాట్? టెరా అంటే 10^12, అంటే ఫ్రీ స్పేస్ కన్నా కూడా ఫైబర్ ఆప్టిక్సే ఎక్కువ బ్యాండ్విత్ని మనకి ఇస్తున్నాయి. ఎందుకని, ఫైబర్ ఆప్టిక్స్లో లైట్ ఈజ్ ద అక్కడ మనం వాడుతున్నాం, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది. ఎస్ అన్నాడు, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పీడ్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లైట్, బట్ ఇట్ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ లైట్. ఎస్ అను, కాబట్టి ఫైబర్ ఆప్టిక్సే అడ్వాంటేజెస్. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి, అంత దూరం ఫైబర్ ఆప్టిక్స్ని మనం ఎక్స్పాండ్ చేయలేం, అంత దూరం ఆ వైర్ని లాగలేం, అవునా కదా? సర్టెన్ డిస్టెన్స్ అంటే ప్రాబబ్లీ మనం ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు లైన్ వేసుకోవచ్చు, ఆ వైర్ వేసుకోవచ్చు. వేరే కంట్రీకి మనం వేయలేం కదా, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు వేయనివ్వరు కదా. అందుకే మనం అక్కడ ఫ్రీ స్పేస్ వాడతాం అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అయితే అన్నింటికన్నా ఎక్కువ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆప్టికల్ ఫైబరే, ఆప్టికల్ బికాస్ ఆఫ్ దిస్ రేంజ్, దాని యొక్క బ్యాండ్విత్ లెవెల్స్ ఎక్కువ. అండ్ ఆప్టికల్ ఫైబర్ కెన్ ఆఫర్ ఏ బ్యాండ్విత్ గ్రేటర్ దాన్ 100 GHz. 100 GHz కన్నా ఎక్కువ బ్యాండ్విత్ని కూడా ఇది ఇవ్వగలదు, రైట్? కానీ ఏంటి అంటే, బికాస్ ఆఫ్ లెంత్ ఇష్యూస్, మన ఆప్టికల్ ఫైబర్ బదులు మనం ఇక్కడ రేడియో వేవ్ని వాడుకుంటాం. ఫ్రీ స్పేస్ని మనం బ్యాండ్విత్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియంలో ది బెస్ట్గా వాడుకుంటాం అనమాట, రైట్? సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. ఈ వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మిమ్మల్ని డైరెక్ట్గా అడగచ్చు, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్. బట్ బిఫోర్ దాట్ లెట్ అస్ సీ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ అస్ సీ సమ్ ఇంపార్టెంట్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్ అంటే ఫ్రీ స్పేస్ ద్వారా, ఫ్రీ స్పేస్నే మనం ట్రాన్స్మిషన్ మీడియా అనుకున్నప్పుడు, అప్పుడు కొన్ని కొన్ని సర్వీసెస్ కొన్ని కొన్ని ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అలొకేట్ చేసుకుంటాయి అన్నమాట. ఎలా అంటే, సపోజ్ స్టాండర్డ్ ఏఎం బ్రాడ్కాస్ట్ ఉంది, అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అనమాట. ఏమంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ద్వారా బ్రాడ్కాస్ట్ అంటే తెలుసు కదా, ఒక ట్రాన్స్మిటరు మల్టిపుల్ రిసీవర్స్ ఉన్నప్పుడు, అటువంటి టైంలో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేసినప్పుడు అది ఎంత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని ఎంచుకుంటారంటే 540 నుంచి 1600 KHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ తీసుకుంటారు. సో అదే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ జరిగిందనుకో, ఎఫ్ఎం జరిగిందనుకో, ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అది ఆ బ్రాడ్కాస్టింగ్ పర్పస్ అనుకోండి. ఎఫ్ఎం అంటే తెలుసు కదా, ఎఫ్ఎం రేడియోస్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రేడియోస్ అనమాట. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ బ్రాడ్కాస్ట్ అయితే 88 to 108 MHz పాటు ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అలొకేట్ చేసుకుంటాయి. టీవీ అనుకోండి, టెలివిజన్ అయితే ఈ పర్టికులర్ రేంజెస్లో వెరీ హై ఫ్రీక్వెన్సీ టీవీ అయితే ఈ పర్టికులర్ 2 తీసుకుంటాయి. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేంజెస్ అనుకోండి, ఈ టైప్ ఆఫ్ మెగాహెడ్జెస్ రేంజ్లో ఉంటాయన్నమాట. సెల్యులార్ మొబైల్ అంటే అర్థం ఏంటి, సెల్యులర్ అంటే మన సెల్ఫోన్నే ఏమని పిలుస్తారంటే సెల్యులార్ మొబైల్ ఫోన్ అంటారు. సింపుల్గా అంత పదాన్ని పలకలేక సెల్ఫోన్ అనేస్తాం. ఇక్కడ సెల్యులార్ మొబైల్ ఫోన్ జనరల్గా సెల్ఫోన్ అని పిలుస్తాం. సెల్యులార్ మొబైల్ ఫోన్ అసలు దాని అసలు పేరు సెల్ఫోన్ అని పిలుస్తాం మనం, రైట్? అది ఎంత ఫ్రీక్వెన్సీస్ని అలొకేట్ చేసుకుంటుంది అంటే 896 to 901 అండ్ 840 to 935 MHz వరకు ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది అనమాట. అంటే అంత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని అది అలొకేట్ చేసుకుంటుంది, ఆ ట్రాన్స్మిషన్ మీడియం కింద యూజ్ చేసుకుంటుంది. తర్వాత మొబైల్ టు బేస్ స్టేషన్ అండ్ బేస్ స్టేషన్ టు మొబైల్. మొబైల్ నుంచి బేస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇంత పర్సెస్, ఇంత హెడ్జెస్ తీసుకుంటుంది. బేస్ స్టేషన్ నుంచి మొబైల్కి రావడానికి 840 to 935 తీసుకుంటుంది అనమాట ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని. తర్వాత శాటిలైట్ అనుకోండి, గిగా హెడ్జెస్లో తీసుకుంటుంది, అంటే 10^9 వరకు తీసుకుంటుంది అనమాట. 5.925 to 6.425 GHz అది అప్లింక్ అంటే. అప్లింక్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, డౌన్లింక్ అంటే శాటిలైట్ నుంచి కిందకి రావడం,
అప్లింగ్ అంటే మన దగ్గర నుంచి శాటిలైట్కి వెళ్ళడం, డౌన్లింగ్ అంటే శాటిలైట్ నుంచి రిసీవర్కి వెళ్ళడం డౌన్లింగ్ అంటే. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని అలొకేట్ చేసుకుంటాను అనమాట. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. ఇవి జస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఇవి జస్ట్ ఈ రేంజెస్లో ఉంటాయా ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేవి తెలుసుకుంటే సరిపోతుంది. రైట్, వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్.